దారుణంగా మాట్లాడతారా? నేను రిప్లైలో పంపించిన ఒక గుంట మొత్తం కొలత బీజేపీ అండి, మా అధీనంలో నువ్వే మాట్లాడావు కదా, మంత్రి గారి అధీనంలో ఉన్నది మొత్తం ప్రహరీ గోడ కట్టినండి. మా ప్రహరీ గోడ మొత్తానికి లేదు, పశువులు గొర్రెలు మేకలు తిరిగి వర్కర్స్ తిరిగే మందం కొద్ది దూరం మాత్రమే ప్రహరీ ఉంటుంది ఎల్ షేప్లో, మిగతా అదంతా ఫెన్సింగ్. అది కడీలు బాతి వైర్ వేసినటువంటిది, మొత్తం ఫెన్సింగ్ ఉందన్నాడు. ఏది మొత్తం కాంపౌండ్ కట్టిందన్నాడు, అంటే మొత్తం ఇంత కాంపౌండ్ కట్టిందని చూపించడం ఆయన ఉద్దేశం. వాస్తవంగా అంత లేదు, కొద్దిగా కాంపౌండ్ ఎల్ షేప్లో ఉంటుంది, మిగతా అదంతా ఫెన్సింగ్ ఉంటుంది చివరి కాబట్టి. పశువులు కానీ అడవి పందులు కానీ వస్తాయి కాబట్టి అక్కడ చేసేటువంటి వ్యవసాయానికి ఇబ్బంది కాకుండా ఫెన్స్ చేస్తారు. ఫెన్సింగ్ చేయడం నేరం కాదు, లేకుంటే అది పాపం కాదు. అయితే ఈ ఫెన్సింగ్కు లోబడి ఉన్నటువంటిది మాదేని మీరు అంగీకరించినారు, లోకానికంతా తెలుసు, కళ్ళ ముందు ఉంది అది. దానికి లోబడి ఉండేది మొత్తం సెల్ ఫోన్ పెట్టుకొని తిరిగితే కూడా ఎంత ఏరియా ఉందో తెలుస్తుంది. ఇక ఈయననే పురమాయించి ఒక యూట్యూబ్ ఛానల్ అని పంపించండి, నన్ను మొన్న నురుకురుకులాడుకుంటే ఆయన ఏదో దాంట్లో భక్షాలు దొరుకుతాయి పరమానం దొరుకుతుంది అని వచ్చింది. లోటపీస్ ఏం లేదు, 120 ఎకరాలు లేకపోవచ్చు కానీ 90 ఉండొచ్చు మీరన్నట్లు కానీ అని ఇంకేందో చెప్పబోతాడు. ఇంత థర్డ్ క్లాస్ అనండి, నాకు అర్థం కాదు. ఆయన చేసిన ఆరోపణ సర్వే నంబర్ 60లో మా కబ్జాలో ఉంది, ఎస్ఎస్పీ ఆయన ఆర్డీఎస్ అన్నాడు కానీ ఆయననే సవరించి నేను చెప్తున్నా, అది ఎస్ఎస్పీది. ఆ ఎస్ఎస్పీలో ముంపు భూమిగా మిగతాది మాత్రమే పట్టాభూమి. ఆ పట్టాభూమి అమ్మిన రైతు ఇప్పుడున్నాడు, ఆయన అమ్మే కంటే ముందు సర్వే చేయించిన కాగితం ఉంది. ఇప్పుడు మోకాలో ఉన్నది ఇప్పుడు సర్వే చేస్తే కూడా ఏడుందో ఎంత ఉందో తెలుస్తుంది. తర్వాత ఒక ఊరు అనుకున్నాక ఆ ఊరిలో రైతులు ఉంటారు, చుట్టుముట్టు రైతులు ఉంటారు. సర్కారు భూమి కనుక ఎవరో మనలాంటి వాళ్ళు ఒక్క గుంటలో ఒక కబ్జాలో ఉన్నా కూడా ఊరోళ్ళు ఊరుకుంటారా అండి? ఇలా అన్నదమ్ములే గట్టు పెట్టుకునే కాడ ఒక్క ఫీట్ ఇటాడు జరుగుతూనే కొట్లాడుకొని కోట్ల పాస పాలవుతున్నారు. ఒక్క ఫీట్కి ఇటాడు ఉంటేనే కేసులు అవుతున్నాయి. అటువంటి ప్రభుత్వం భూమి పోయి కబ్జా పెట్టుకుంటే జనం అంతా చూసుకుంటుంటారు. ఇంత ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అంటున్నాను. సో దిస్ ఈజ్ వన్ థింగ్. రఘునందన్ రావు గారు 60 సర్వే నంబర్ మీదకి మీరు వచ్చి మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, సర్వే కూడా మేమే పెడతాం. మళ్ళీ సర్వే చేసినాక ఒక గుంట కూడా ఎస్ఎస్పీలో మేము లేమనేది అందరికీ తెలుసు. మీకు మీరు దురుద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయకపోతే, మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటే, మీకు ఆ నిజాయితీ ఉంటే ఇది సర్వే చేపించి మేము అందులో లేము, ఒక్క గుంటలో కూడా లేమని తేల్తే మీరేం చేస్తారు? నేను మీ రాజీనామా అనేది చాలా పెద్ద మాట. మీకు కనీసం సమాచారం నాకు తప్పుండి నేను తప్పుగా మాట్లాడినా, నేను చేసిన వ్యాఖ్యల్ని విరమించుకుంటున్నా చెప్పండి సార్. నాకంటే 10-12 ఏళ్ళు చిన్నోడివి వయసులో, న్యాయవాద వృత్తిలో కూడా చిన్నోడివి. సరే, నువ్వు తెలివితేటలలో చాలా అపారమైన మేధావి అనుకుంటున్నా నేను కూడా, నేనేం చిన్నది చూడను. ఇంకా 10 కాలాల పాటు వెలిగిపో అన్నగా ఆశీర్వదిస్తా. కానీ ఇట్లా అభాండాలు వేసే ప్రయత్నం ఇంకోసారి నా మీదనే కాదు ఎవరి మీద కూడా చేయకు తొందరపడి. ముందు నీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి ఉప ఎన్నికలు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చుకునేటువంటి పనిలో నిమగ్నంగా మంది నియోజకవర్గాల్లో ఏలిపెట్టే ముందు మళ్ళీ ఒకసారి గెలిచి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని పొందే ప్రయత్నం చేయి. అది విఘ్నత అనిపించుకుంటుంది. తప్పులు ఉంటే ఆధారాలతో పెట్టమంటున్నాయి ఇప్పుడు కూడా. మరి నువ్వు నిజంగానే కట్టుబడి ఉండేటట్లుంటే ఇది ఫస్ట్ అంశం. ఈ సర్వే నంబర్లో నిరంజన్ రెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క కుంటలో ఎకరాలు కూడా కాదు, ఒక్క కుంటలో కనుక ప్రభుత్వం అక్కడ వేరే అసైన్ ల్యాండ్ కూడా లేదు. కాబట్టి ఈయన పంపించినటువంటి మహానుభావుని పరిజ్ఞానానికి మొక్కాలే. అసైన్డ్ భూమి అంటే ఏంది? అసైన్డ్ భూమి అంటారు ఏది? ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకునే ప్రభుత్వాందో, ఏది ఒరిజినల్గా ప్రభుత్వాందో, ఈ కేటగరైజేషన్ కూడా తెలియదు. బుద్ధి ఉన్నట్టు మాట్లాడేస్తుండే ఆయన, ఆయనకు తోచింది మాట్లాడుతుంది. చూసిన నేను ఆయన పెట్టినటువంటి వీడియోలు ఒకటి చూసిన, రైతులు మాట్లాడిందంతా ఎడిట్ చేసి తీసేసి వాస్తవాలని నెంబడి తొలకపోయిన ఇద్దరు పని కట్టుకొని ఇద్దరిని తోలుకొని పోయిండో, ఆ తోలుకొని పోయినటువంటి వాళ్ళతో మాట్లాడించింది టెలికాస్ట్ చేస్తాడు. సరే, అది వాళ్ళ నీతి. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు నేను అన్నట్లు ఆయన ఆరోపించినట్లు 90 కొని 160 కాదు 90 ఇచ్చిలకి ఎకరాలు ఉంది మొత్తం. అది నాది అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కలిపి ఒక 15 ఎకరాలు నాది ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఇతరత్ర యూసేజెస్ కోసం పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని పెట్టాలని తీసుకున్నటువంటిది ఉంది మా పిల్లలది. అంతా కలిపితే 90+ ఎకర్స్ ఉంటుంది. వాళ్ళ సర్వే నెంబర్స్ ఆ డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో పేరు కొడితే ఎవరికైనా వచ్చేస్తాయి. అయితే మేము కొన్నటువంటి
మాకు అమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు సజీవంగా ఉన్నారు, కొన్న వాళ్ళం మేము ఉన్నాం.